హాయ్ నమస్తే. ఈ వీడియోలో మనం రోజు రోజుకి పాపులర్ అవుతున్న లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. విషయంలోకి వచ్చేద్దాం. చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు, హద్దులేని ప్రేమానురాగాల బాండాగారం గురించి తెలియక ద్వారాలను మూసుకుని ఉంటారు. కానీ మీరు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా, సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీ మనోనేత్రాలను తెరిచి మీకు కావాల్సింది మీరు అందులో నుంచి పొందవచ్చు. ఆకర్షణ సిద్ధాంతాన్ని తెలుసుకొని దాన్ని తమ జీవితంలోకి అన్వయించుకున్న వ్యక్తులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎవరైనా దానికి అనుగుణంగా పనిచేస్తే అన్నీ విజయాలే. నిజానికి మనుషులుగా మనం ఎంతో ప్రత్యేకమైన వాళ్ళం. మన అందరికీ ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఏ జీవికి లేని ఆలోచన శక్తి మనకు మాత్రమే ఉంది. ఆలోచన శక్తి వలనే అడవులలో ఉండే ఆది మానవుడు నుంచి మార్పు చెందుతూ ఇప్పుడు అత్యాధునికమైన అద్భుతమైన భవనాలలో నివసిస్తున్నాం. వీటన్నింటికీ కారణం మనకున్న ఆలోచన జ్ఞానం. సరిగ్గా సరైన పద్ధతిలో ఆలోచిస్తే మనలోని శక్తులన్నీ బయటకు వస్తాయి. ఓ ఇనుప మొక్కలోకి అయస్కాంత శక్తి చేరితే అది అంతకు 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. కానీ అదే ఇనుప మొక్క నుంచి ఆ అయస్కాంత శక్తిని తొలగించినట్లయితే అది ఒక పక్షి ఈకను కూడా ఎత్తలేదు. అదేవిధంగా మనుషుల్లో ఆకర్షణ సిద్ధాంతం తెలిసిన అయస్కాంత ప్రభావం ఉన్నవాళ్ళైతే వాళ్ళు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉంటారు. డబ్బు, ఆరోగ్యం, సంతోషం, సంబంధాలు, వస్తువులు, సంఘటనలు, ఏం కావాలన్నా వాటిని సునాయాసంగా ఆకర్షించే శక్తి ఆకర్షణ సిద్ధాంతానికి ఉంది. అందుకే ప్రముఖులు తూచా తప్పకుండా దీన్ని పాటిస్తుంటారు. రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూవీలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిపే 2 పుస్తకాలు, ద మ్యాజిక్ అండ్ ద సీక్రెట్ పుస్తకాల పేర్లు పెట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన మూవీ ఆడియో ఫంక్షన్ లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అది. బట్ నేను గర్వంగా చెప్తాను, కేవలం సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో దీనికోసం చెప్పారు. I believe in the law of attraction a lot. Okay. Whatever you think is going to happen, the more positive you are, the positive things will happen. Law of attraction antati pramukhyamainadi. Deenni mee jeevithamloki anvayinchukunte pattindalla bangarame avutundi. ఆకర్షణ సిద్ధాంత నియమాలు చాలా సులభమైనవి. అనుసరిస్తే జీవితం ఎంతో సులభంగా ఉంటుంది. జీవితంతో ఎదురీదాల్సిన పని లేదు, జీవితంతో పోరాడాల్సిన పని లేదు. ఆకర్షణ సిద్ధాంతం లేకుండా ఆటో పైలట్గా పనిచేయడం అంటే నీటి ప్రవాహానికి ఎదురీదడం వంటిది. మరీ అయితే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్కి అనుగుణంగా ఉండడం అంటే నీటి ప్రవాహంతో వెళ్ళడం వంటిది. ఎంత దూరమైనా సునాయాసంగా గమ్యాన్ని చేరుకోగలరు. చిట్ట చివరగా ఒక మాట, మీకు తెలిసినా తెలియకపోయినా ఆకర్షణ సిద్ధాంతం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపైన పనిచేస్తుంది. సమయం ఉంటే, అవకాశం ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగండి. జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ పెట్టేటప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.